అది అప్లై చేసిన తర్వాత బెస్ట్ రిజల్ట్ వచ్చిందండి మనకు. ఆ ప్రోడక్ట్ ఎట్టించిందంటే, ఏడున్న పండుగ కూడా దాని దగ్గరకు వచ్చి స్మెల్ చూసి అది తింటూ అది చనిపోవడం జరిగిందండి. మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నమస్కారం అండి, నేను మీ శశిధర్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్. ఈరోజు మనము కేటీపల్లిలో ఉన్నాము. మనతో పాటు చంద్ర గారు ఉన్నారు, ఒక మస్క్ మిలన్ రైతు. ఆకర్ష్ సిఎల్ వాడారు, దాని పనితనం గురించి ఆయనతనికి ఎలా ఉపయోగపడిందో ఈ ప్రోడక్ట్ తెలుసుకుందామని ఈ ఊరికి వచ్చాము. నమస్కారం అండి చంద్ర గారు. నమస్కారం సార్. మీ చిరు పరిచయం? నా పేరు ఎం చంద్ర అండి. తాదనగపల్లి విలేజ్లో ఉంటాము. చిడమాపల్లి గ్రామం పంచాయతీ మాది, తనకల్ల మండలం, సత్యసాయి జిల్లా మాది. నేను ఈ సార్ వాళ్ళు చెప్పిన ప్రోడక్ట్ యూట్యూబ్లో చూసి సెర్చ్ చేసి ఈ ప్రోడక్ట్ నేను తీసుకోవడం జరిగింది. నాకు ఈ చుట్టుపక్కల ఎక్కువ పండుగ వల్ల సమస్య ఎక్కువ ఉంటే, ఆ టైంలో నేను ఆగస్టు సెప్టెంబర్లో ఎక్కువ ఉంటే అప్పుడు నేను మస్క్ మిల్ని పెట్టాను. 2-3 స్ప్రేయింగ్లు ఇచ్చాను, కంట్రోల్ రాకపోవడంతో ఈ ప్రోడక్ట్ తీసుకొని ఆర్డర్ చేస్తాను. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆకర్ష సిఎల్ అని ఉంది. ఈ ప్రోడక్ట్ను మీరు ట్రిప్లో నీళ్ళు 8 ml వేసి మిక్స్ చేసి 3 meters కొత్త డిస్టెన్స్లో అప్లై చేసుకుంటూ పోతే, జస్ట్ రవ్వ, ఎక్కువ అవసరం లేదు, మళ్ళీ మరి జస్ట్ రవ్వ అప్లై చేసుకుంటూ పోతే మీరు పంట కాలం మొత్తం అంతా అయిపోయేంత వరకు మీరు వేరే ఏ కెమికల్స్ స్ప్రే చేసిన అవసరం లేదు. పండుగకు పండుగ సమస్య దానికి మాత్రమే ఇది పనిచేయగలదు. అయ్యో చెప్పినారులే కెమికల్స్ కొరకూడదని చెప్పి ఆక మీద మచ్చకు దాటిపడి సంబంధం లేదు. ఓన్లీ పండుగకు బాగా కంట్రోల్ చేసే శక్తి దీనికి ఉంది. ఈ ఆకర్ సిఎల్ అనే దానికి మంచి ఫలితం ఇస్తుంది. ఇది ఆ ప్రోడక్ట్ ఎట్టించిందంటే, ఏడున్న పండుగ కూడా దాని దగ్గరకు వచ్చి స్మెల్ చూసి అది తింటూ అది చనిపోవడం జరిగిందండి. మనకు మంచి కంట్రోలింగ్ ఇచ్చి మంచి ఈల్డింగ్ వచ్చింది. ఆ ప్రోడక్ట్ వాడడం వల్ల ప్రతి ఒక్క రైతుకు చెప్తున్నాను, కొత్త టెక్నాలజీ ఏది వచ్చినా కూడా మనం ప్రోత్సహించాలి. యువ రైతులు అనే వాళ్ళు ఎవరైనా కానీ ఆ ప్రోడక్ట్ వాడుతూ మీరు ఏ పంటనైనా పండుగ సమస్య ఈ దేశంలో ఎక్కువ సృష్టిస్తుంది. మీరు అదే పని కెమికల్స్ అన్ని స్ప్రే చేయకుండా ఇట్లా కొత్త కొత్త ప్రోడక్ట్స్ అన్ని తీసుకొని దాన్ని జాగ్రత్తగా వినియోగించుకొని వాళ్ళ సజెషన్లు తీసుకొని వాళ్ళు ఎలా వాడమంటున్నారు, ఏం చేయమంటున్నారు, దాని గురించి చూసుకొని ప్రతి ఒక్క రైతు వాడాలనుకుంటాను, కోరుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఇది వ్యవసాయం? నేను ఒక 10 years అబౌవ్ నుంచి అగ్రికల్చర్ చేస్తున్నాను. ఏ పంటలు చేస్తారు మీరు? ఆల్ అన్ని పంటలు. క్యారెట్ వేసినాము, దోశ పెట్టినాము, మస్క్ మిల్లు పెట్టినాము, టమాటా ఎక్కువ పెడతాము, పరింగి బొప్పాయి పెట్టినాము. బొప్పాయి కూడా ఇప్పుడు ప్రజెంట్ 10 acres ఉంది. అయితే మనకి వీటిలో మీకు పండుగ దేని దేని మీద వచ్చిందండి? మనకి ఎక్కువ టమాటా, బీర, వంకాయ, బొప్పాయి, దోశ, కర్బూజా దోశ మెయిన్ రిస్క్ అండి. ఇవి చేసి కాసేదే 2 కాయలు కాసే చెట్టుకు, 2 కాయలు 1 కాయ పోయిందంటే ఆటోమేటిక్గా దాని లాభం అంతా అడవికి వెళ్ళిపోతారు రైతు అనేవాడు. మీరు అందుకని జాగ్రత్తగా ఏ రైతైనా కానీ ఫస్ట్ ఒకటి తీసుకోండి, చెక్ చేసుకోండి. మీరేమి నేను వాడమని చెప్పి మీకు సజెషన్ చేసిన అవసరం లేదు. నాకెవరు ఇలా ఈ సమస్య ఎక్కువ ఉందనే ఉద్దేశంతో నేనే అప్లై తీసుకొని నేనే ఇప్పించుకొని సార్ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ తీసుకొని మాట్లాడి మీరు వాడండి, వాడిన తర్వాత మంచి రిజల్ట్ వస్తుందని చెప్పడంతో నేను ఈ ప్రోడక్ట్ తీసుకొని వాడినానండి. నాకేం బెస్ట్ రిజల్ట్ ఇచ్చినది, నేను మంచి దిగుబడి కూడా సాధించినాను. ఎందుకు సజెషన్ ఇచ్చారు, ఏమైనా ఐడియా మీకు? సజెషన్ ఎందుకంటే పండుగను చనిపోయేదానికి మనం ఏ కెమికల్ కొట్టినా అది చనిపోదు. ఏమవుతుంది, స్ప్రే చేసినప్పుడు పక్కన తోటలోకి వెళ్తుంది, అది కొద్దిగా పవర్ తగ్గి మళ్ళీ ఈ తోటలోకి వచ్చి మళ్ళీ గుడ్డు పెట్టడం స్టార్ట్ చేస్తుంది, కాయిన్ డ్యామేజ్ చేస్తుంది. అదే సిఎల్ వాడినామంటే కన్నా శాశ్వతంగా ఈగే చని ఇది తింటూ దానికి ఆకలి అవుతుంది, ఆకలికి తింటుంది, ఆటోమేటిక్గా చనిపోతుంది. మళ్ళీ అది ఆ తోటలోకి పోదు, ఈ తోటలోకి పోదు, దాని లైఫ్ టైం వాటికి అయిపోతుంది. సైకిల్ అయిపోతుంది. ఓకే, అయితే మనకి సిఎల్ అనేది ఏంటంటే తీగజాతి కూరగాయలు అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇది ఉన్ను మామిడిలో వచ్చే పండుగ వేరు, మన తీగజాతి కూరగాయల్లో పండుగ వేరు. అందువల్ల మీకు తీగజాతి కూరగాయల్లో వచ్చే పండుగ సజెషన్ చేశారు. అయితే మనకి ఈ పండుగ సమస్య అనేది మీ తోటి రైతులు కూడా ఉందా, లేకపోతే మీకే వచ్చిందండి? లేదు, మా ఏరియా ఆల్మోస్ట్ మా ఏరియా సరౌండింగ్స్లో మా సత్యసాయి డిస్టిక్ ప్లస్ అన్నమయ్య జిల్లాలో మేము ఎక్కువ టమాటా, దోశ, ఈ వాటర్ మిల్లన్, ఈ మూడే మెయిన్ ప్రధాన పంటలు. దీనిలోనే పండుగ ఎక్కువ సమస్య వస్తుంది. అది తీగను కొట్టడం కానీ, తీగ డ్యామేజ్ చేయడం కానీ, మళ్ళీ లేకపోతే కాయ మీద పిండి, చిన్న పిండి పుడతానే వెంటనే అటాక్ చేస్తుంది. అట్లా దానివల్ల సమస్య ఎక్కువ ఉంది దీనివల్ల. పండుగ వల్ల మీకు ఎంత నష్టం వస్తుందండి పండుగ వల్ల? అది ఎంత నష్టం ఎంత నష్టం అని ఏ ఎక్స్పెక్టేషన్ చేయలేండి. మొత్తం మనం తోట అంతా కొట్టేసింది. మనం 2-3 days ఏమన్నామంటే ఆ పిండి వేస్ట్ అయిపోయిందంటే మళ్ళీ ఆటోమేటిక్గా నెక్స్ట్ పిండి రావచ్చు రాకపోవచ్చు. పిండిలు వస్తుంటాయా, ఇవి కొడుతుంటాయి, ఆటోమేటిక్గా రాలిపోతుంటాయి. ఒకసారి పిండి కుట్టేసిందంటే వాటికి డ్యామేజ్ వచ్చేసింది తోట. అక్కడ సిఎల్ పెట్టినామంటే కన్నా ఆ పంట కాలం ఒక 2 నెలలు కానీ 3 నెలలు కానీ 2-3 నెలలు కంటే మించి పంట ఉండదు. స్టార్ట్ అయిన నుంచి 5 నెలలు లోపల మీరు ఈ ప్రోడక్ట్ ఏ దశలో పెట్టారు? ఇది నేను ఒక 30 days పెట్టినాను. నేను పూత దశలో పెట్టాను, అంత ముందే పెట్టాల్సిందే. నేను
అంతకుముందు నాకు తెలియదు కాబట్టి అప్పటికప్పుడు చూసుకొని నేను ఆర్డర్ చేసుకోవడం వల్ల నేను 1 మంత్లో పెట్టినాను. 1 మంత్లో పెట్టాము. మళ్ళీ ఇది పెట్టినప్పటి నుంచి నాకు బెస్ట్ రిజల్ట్ వచ్చింది. ఎక్కడ కూడా కాయ టచ్ అయ్యలేదు. పండుగ అనేది వచ్చినా ఉండాల వచ్చినా దీన్ని తింటాను కానీ ఆకు మీదకు చెట్టు మీదకు అనేది వెళ్ళాలి. అందుకే నేను బౌండరీస్ పెట్టినా ఫస్ట్. ఏరైతే కానీ తన చుట్టుకారం బౌండరీస్కు దగ్గరగా పెట్టండి. 2 మీటర్స్కే పెట్టుకోండి అప్పుడు. ఎందుకంటే మీకు వచ్చేది బయట నుంచే వచ్చేది పండుగ అనేది. అతను అదో పక్కన తోటలో నుంచి మన తోటలోకి వస్తుంది. చిన్న తోటలకే మీరు ఎప్పుడు పెట్టినా 20 డేస్ అయిన తోట 20 డేస్ లోపలే పెట్టుకోండి మీ తోట స్టేజ్. అంతేగాని నేను పెట్టినానంటే లాస్ట్ చివరిలో పెట్టినాను, నా పండుగ గుట్టింది, నేను లాస్ట్ పంట ఏదో పెట్టినా నా పండుగ గుట్టిందంటే దానికి ఎవరేం చేయలేము. మీరు పంట పెట్టినా 20 డేస్లో అప్లై చేయండి దీన్ని. 20 డేస్కి అప్లై చేసినా మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ మీ రిజల్ట్కు మీరే ఆశ్చర్యపోతారు. మీరు కెమికల్స్ తీసుకొని ఎక్కువ కాస్ట్ పెట్టుకొని 200 లీటర్ల వాటర్ కెమికల్స్ మనము పండుగ కోసం స్ప్రే చేసినంటే 2000 ఖర్చు అవుతుంది. అది మనం స్ప్రే చేసినా జస్ట్ ఓన్లీ 3 డేస్ లేదా 4 డేస్ నుంచి 5 డేస్ మన క్లైమేట్ ప్రభావం బట్టి. మంచు పడే కాలంలో అయితే 3 డేస్, కొద్దిగా టెంపరేచర్ ఉండే టేజ్లో అయితే 5 డేస్ పనిచేసింది అంతే. మీరు ఇది వాడినారంటే అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. ఏరైతేనా కానీ నా సలహా మేరకు నేను చెప్పదలిచింది నేను చెప్పినాను. రైతు అనేవాడు ఎవరైనా సరే ఫస్ట్ తన ప్రయత్నం చేస్తేనే, ప్రయత్నం చేయకుండా వాళ్ళు చెప్పినారు వీరు చెప్పినారు అనేది కాదు, ఇదైతే మంచి రిజల్ట్ ఇస్తుంది నా ఒపీనియన్. నేను ఒరిజినల్ వాడాను, నేను పంట కూడా తీశాను, నాకు బ్రహ్మాండమైన దిగుబడి వచ్చినది, మంచి పండుగ సమస్యను నేను కంట్రోల్ చేయగలిగాను. ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.